ఇప్పుడు ఫస్ట్ది ఇన్ఫర్టిలిటీకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, సో నెక్స్ట్ది మళ్ళీ నార్మల్గా న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే నెక్స్ట్ కూడా మళ్ళీ ట్రీట్మెంటే వెళ్ళాలి? నా దగ్గర ఐవీఎఫ్ తో కన్సీవ్ అయిన వాళ్ళు నెక్స్ట్ న్యాచురల్ కన్సెప్షన్ తో వచ్చేస్తారు. అలా కూడా వస్తాయి, వస్తారు. ఒకసారి వన్స్ అన్ని హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇచ్చి డెలివరీ అయిపోగానే బాడీ మొత్తం చక్కగా నార్మల్ అయిపోయి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ వస్తుంది. చాలా మంది అట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది అదే అనుకుంటారు కదా, ఫస్ట్ దానికి కూడా మళ్ళీ ట్రీట్మెంట్, ఇప్పుడు సెకండ్ దానికి కూడా మళ్ళీ ట్రీట్మెంట్ వెళ్ళాలి తీసుకుంటే రెండోది అట్లా తీసుకోవాలి అట్లానే తీసుకోవాలి అని ఏమీ లేదు. ఒకసారి మంచిగా కన్సీవ్ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత సెకండ్ టైం కన్సీవ్ అయిన వాళ్ళని నేను 90% నేను చూసాను. ఓ గ్రేట్. ఎప్పుడు కన్సీవ్ అవరు అంటే ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళు, ఓకే, వాళ్ళు నేచురల్ గా కన్సీవ్ అవ్వరు. నెక్స్ట్ 7 పారామీటర్స్ వెరీ పూర్ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం మళ్ళీ సేమ్ దానికే రావాలి. ట్యూబల్ బ్లాక్ ఉన్నది, ఓవులేషన్ డిజార్డర్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు మంచిగా కన్సీవ్ అయిపోతారు. కౌంట్ బాగుండే అన్ని బాగున్న వాళ్ళు అయిపోతారు. ఈ రెండు ట్యూబల్ బ్లాక్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అవ్వదు. నెక్స్ట్ 7 పారామీటర్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా నేచురల్ గా రాదు. ఈ రెండే ఒక్కొక్కసారి మా దగ్గరకు వస్తారు లాంగ్, 14 ఏళ్ళు 13 ఏళ్ళు అయిందంటారు. పెద్దగా కూడా నేను ఏం మెడిసిన్స్ ఏం రాయం, సింపుల్ గా సప్లిమెంట్స్ రాసిస్తాం. సప్లిమెంట్స్ రాసి ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ సైకిల్ మా ప్రెగ్నెన్సీతో వచ్చేస్తారు. ఆ క్రెడిట్ ఏం కాదు, అది అది అప్పుడు వాళ్ళకి రాసి ఉందంటే డెస్టినీ కూడా ఉంటుంది, డెస్టినీ అనేది కూడా ఉంది. సో వాళ్ళు కన్సీవ్ అయిపోతే మేమే ఆశ్చర్యపోతాం. లాంగ్ పీరియడ్ ఇప్పటిదాకా వాళ్ళు పాపం అన్నో ట్రై చేశారు, జస్ట్ మేము రాసిచ్చినది కొన్ని చిన్న సప్లిమెంట్స్ అంతే, పెద్ద ఏం ఉండదు. వాళ్ళు కరెక్ట్ గా కన్సీవ్ అయిపోయారు. కన్సీవ్ అయిపోయి మేడం మీరు ఏదో చేస్తారు, అబ్బే మేము ఏమీ చేయలేదు, చిన్న సప్లిమెంట్స్ ఇచ్చాం, మీకు డెస్టినీ అప్పుడు రాసింది అంతే, అప్పుడు కన్సీవ్ అవ్వాలని రాసింది కన్సీవ్ అయ్యారు. అంతకు మించి మనం ఏదో చేస్తే, మేము చేసేవి ఏమన్నా ఉన్నాయి అంటే మా చేతిలో ఏమున్నాయి, మా వల్ల మీరు ఎలా ఎప్పుడు కన్సీవ్ అవుతారు? మేము ఎక్సీ చేస్తే కన్సీవ్ అవ్వచ్చు, లేదా మేము హైయర్ టెక్నాలజీ ఉపయోగించినప్పుడు మీరు కన్సీవ్ అయినా, లేదా డోనార్ ఎగ్లో ఏమన్నా అలాంటివన్నీ ఇచ్చి మీరు కన్సీవ్ అయ్యారంటే ఎస్, వీ డిడ్ సమ్ ప్రొసీజర్స్, అవి మేము చేసినప్పుడు మీరు కన్సీవ్ అయ్యారు కాబట్టి ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి. అంతేగాని నేను ఒక రెండు మెడిసిన్స్ రాసిచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీతో, అది నాది కానే కాదు. అది మేము ఏమి రాకపోయినా కూడా ఒక్కొక్కసారి కన్సీవ్ అయిపోతారు, ఒక్కొక్కసారి సింపుల్ ట్రీట్మెంట్, పీరియడ్ రాలేదండి అంటూ వస్తారు. వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, యూపీటీ రాస్తాం, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉందా లేదా అని చెప్పి నేను రాస్తా. రాస్తే యూపీటీ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, విత్డ్రాల్ కి ప్రొజెస్టెరాన్స్ రాస్తా, కన్సీవ్ అయ్యి వచ్చేస్తారు. మిరకిల్స్ మిరకిల్ అనేది ఏం కాదు, జస్ట్ సింపుల్ ప్రొజెస్టెరాన్ సప్లిమెంటేషన్ అంతే, దట్ ఈస్ ఆల్సో వన్ సప్లిమెంటేషన్. కన్సీవ్ అయిపోయారు, మీరు మేడం ఏదో చేసేసారు అని ఏమీ చేయలేదు, కండిషన్ అనాలిసిస్ చేసి మీరు రైట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఊరికే విత్డ్రాల్ అంటే మీకు పీరియడ్ రావటం కోసం నేను రాసి చేసేసాను. నాకు ఒక పేషెంట్ యాక్చువల్ గా ఐవీఎఫ్ కి అంత ప్రిపేర్ చేశాను, ఇంకా పీరియడ్ వస్తే స్టార్ట్ చేయాలి, సరే పీరియడ్ రాలేదని వచ్చింది, చక్కగా నేను రాసిచ్చాను, మీ పీరియడ్ రావటానికి రాసిస్తానమ్మా, పీరియడ్ వచ్చింది సెకండ్ డే నుంచి, షీ కేమ్ విత్ ప్రెగ్నెన్సీ. నేను మీ మేడం మీరు మీరు ఇచ్చే మెడిసిన్ లో ఏమీ లేదు, రొటీన్ గా అందరూ ఇచ్చేదే మనం ప్రొజెస్టెరాన్స్ ఇస్తాం, కానీ ఆ టైంకి నీకు రాసింది కన్సీవ్ అయిపోయి అంతే అంతే. తప్పితే మేము ఏమన్నా చేసి మేము ఒక క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటే అది మా ప్రొసీజర్స్ క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. ఈ మెడిసిన్స్ క్రెడిట్ మాకు కరెక్ట్ కాదు, అది అది పేషెంట్ డెస్టినీ అవ్వచ్చు, మన డెస్టినీ అవ్వచ్చు, మనకి పేరు రావాలంటే కూడా ఒక్కోసారి అట్లా వస్తుంది, అంతే తప్పితే అది మనకి కానీ కాదు. సింపుల్ సింపుల్ ట్రీట్మెంట్లో మేము చేసే ప్రొసీజర్స్ వల్ల వచ్చిందంటే మాత్రం దట్ క్రెడిట్ గోస్ టు ద డాక్టర్స్. ఏదో మేము ఇది చేసాము, రైట్ టైంలో మీకు ఈ ప్రొసీజర్ చేసాము, ఈ ప్రొసీజర్ చేయబట్టి మీకు ఇది వచ్చింది అని అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు, కానీ మెడిసిన్స్ మనం కాదు. ఓకే, సో ఇది